జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం సాధారణ కన్నుడ అరే 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 క్రాంతి కిరణమై క్రాంతి కిరణమై వెలిసి నావయ్యో జై చంద్రశేఖర కారణ జన్ముడు నీవే లేవయ్యో మా చంద్రశేఖర కళ్యాణ లక్ష్మి ఆశ కిరణమై ఆడపడుచులకు అండగున్నవు తల్లిదండ్రుల పెన్నిది నీవై పేరు గల్ల మా ముఖ్యమంత్రి అరే 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 క్రాంతి కిరణమై క్రాంతి కిరణమై వెలిసి నావయ్యో జై చంద్రశేఖర కారణ జన్ముడు నీవే లేవయ్యో మా చంద్రశేఖర కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యానందించావు అంగన్వాడీ వసతి గృహాలకు సన్న బియ్యం అందించావు క్రాంతి కిరణమై వెలిసి నావయ్యో జై చంద్రశేఖర కారణ జన్ముడు నీవే లేవయ్యో మా చంద్రశేఖర కలలోనైనా కలకలు లేదు పేద పిల్లలు ఏనాడైనా ఇచ్చిన మాట తప్పకుండా డబుల్ బెడ్రూమ్ సంచలు చేసి తెలంగాణ ప్రతి తల్లిదండ్రుల జీవనలెన్నో నీకు ఉండగా అరే 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 క్రాంతి కిరణమై వెలిసి నావయ్యో జై చంద్రశేఖర కారణ జన్ముడు నీవే లేవయ్యో మా చంద్రశేఖర బంగారుల మన బాటలించినావో నీవే లేవయ్యో మా చంద్రశేఖర తులు బయట పడ్డయో చంద్రబాబు నాయుడు మీరన్ని మాటలు చెప్పిన మా ఓటు కారు గుర్తుకే మీరన్ని పతులు కట్టిన ఈ గెలుపు కేసీఆరుదే నీ ఎత్తులు తెలిసి పాయనో ఉత్తా మాటలకు మారు నీ పతులు బయట పడ్డయో చంద్రబాబు నాయుడు 60 ఏళ్ళు పాలించి మోసం చేసింది మీరు ఓటడిగే ముఖం లేక కూటం ఒకటి పెట్టినారు తెలంగాణ వ్యవసాయం పండుగ చెయ్యాలని కలలు గని కేసీఆర్ ప్రాజెక్టులు తలపెట్టిరి మా ప్రాజెక్టుల నిర్మాతకి ఓటు వేస్తాము అరే మాయలప్ప సీర్లను సమాధి చేస్తాము కామటలకు మారుని పట్టులు బయట పడ్డయో చంద్రబాబు నాయుడు అన్నదాత రైతన్నకు రైతు బంధు సహాయము తల్లిని తలపించే 5 రూపాయల భోజనము అమ్మఒడి కేసీఆర్ చుట్టు గట్టి నీకు వరం కళ్యాణ లక్ష్మి పేర అందించే వరకట్నం అందుకొరగ కేసీఆర్ కోటు వేస్తాము బంగారు తెలంగాణను నిర్మించుకుంటాము నీ ఎత్తులు తెలిసి పాయనో ఉత్తా మాటల కుమారుని పొత్తులు బయట పడ్డయో చంద్రబాబు నాయుడు హరిజన గిరిజన బహుజన మైనారి నాయుడు పోరాటం చేసిండ్రు
జయించిండు తెలంగాణలోన, మన తెలంగాణలోన. తెలంగాణ రాష్ట్ర సమితి పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి దాస్యం వినయ్ భాస్కర్ గారికి మద్దతుగా కేటీఆర్ గారు అత్యంత భారీ ర్యాలీని ప్లాన్ చేశారు. హమ్మకొండ నుంచి కేయూ నుంచి హమ్మకొండ వారికి అత్యంత మద్దతుగా చాలామంది జనాలు, చాలా ఎక్కువ జనాల సంఖ్య భారీగా ఉంది. అయితే కార్పొరేటర్ గారు 47వ డివిజన్ కార్పొరేటర్ గారైన నల్ల స్వరూప్ గారు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది, ప్లస్ మీరు ఎంతమంది వచ్చారు? మేము ఈరోజు 47వ డివిజన్లో 3000 మందితో తరలి వచ్చినాము. మా గౌరవ మన కేటీఆర్ గారిని స్వాగతించుతూ మా పశ్చిమ నియోజకవర్గం వినయ్ భాస్కర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి మేము చాలా ముందే గెలుపు ఖాయమైంది. కానీ భారీ మెజార్టీతో ఈరోజు 47వ డివిజన్లో 3000 మందితో ఇక్కడ తరలి వచ్చి కేటీఆర్ అన్నకు స్వాగతం పలుకుతూ ఇక్కడ ఆంధ్ర వాళ్ళ ఎవరైతే ఉన్నారో వారిని తరలి కొట్టి, చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి తరలి కొట్టి మా గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి గారిని మేము మరోసారి గెలిపించుకొని ముఖ్యమంత్రిగా చూడాలని, మేము అన్ని అభివృద్ధి పనులు అయితేమి, ఇప్పుడు సంక్షేమ పథకాలు అయితే ఇంకా ఎన్నో సాధించుకోవాలని మా 47వ డివిజన్ ప్రజలు, కార్యకర్తలు, డివిజన్ ప్రెసిడెంట్ కానీ నాయకులు కానీ పెద్ద ఎత్తున అందరం తరలి రావడం వచ్చినాము ఇక్కడికి. కానీ చాలా బాగుంది ఇక్కడ, ఎవరికి డౌట్ లేకుండా ఇక్కడ నుంచి పారిపోతాను. ఇప్పటికే కొందరు పారిపోవడం కూడా జరిగింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర వాళ్ళు అక్కడికి పారిపోయారు. ఇంకా కొంచెం ఉంది, అది కూడా ఇప్పుడు మమ్మల్ని చూసి అందరూ పారిపోవడానికి రెడీలా ఉన్నారు. ఎందుకంటే మా పశ్చిమ నియోజకవర్గం నుంచి కానీ, ఇప్పుడు వర్ధన్నపేట నుంచి కానీ ఎమ్మెల్యే గారు భారీ మెజార్టీతో, మన వినయన్న గారు అయితేమి, ఆరు రమేష్ గారు అయితేమి గెలవబోతుండ్రు, వారు మినిస్టర్ కూడా కావబోతుండ్రు. అది చూసి తట్టుకోలేక ఇప్పటికే వాళ్ళ ఇళ్లకి వెళ్ళి కూడా బయటికి రాలేకపోతుండ్రు. ఈ ఆంధ్ర వాళ్ళు అయితే ఎవరు ఉన్నారో చంద్రబాబు నాయుడు గుర్తు వాళ్ళు, వాళ్ళు ఇప్పటికే బయటికి వెళ్ళకుండా మా 47 డివిజన్లో అడుగు పెట్టలేకుండా పోతుండ్రు. వాళ్ళు భయపడి ఎక్కడికో పారిపోయారు. ఇప్పుడు మేము ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు మా డివిజన్ వాళ్ళు అయితే. మాకు కేసీఆర్ గారు మళ్ళా వస్తుండ్రు ముఖ్యమంత్రి, మాకు ఎన్నో సంక్షేమ పథకాలు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లబ్ధి పొందిన వారే వీళ్ళు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు లబ్ధి పొందినవారు. కళ్యాణ లక్ష్మి అయితే ఏమి, ఆశ్రయ పెన్షన్లు అయితే ఏమి, ఇప్పుడు మొన్న సాది ముమ్మరగా అయితేంది, మొన్న ఇక్కడ కంటి వెలుగు కూడా చాలా మంది కూడా అందరికీ అద్దాలు కానీ ఆపరేషన్ లైట్లు ఆపరేషన్ కానీ చాలా బాగా జరుగుతుంది. అభివృద్ధి కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మా పశ్చిమ నియోజకవర్గం నుంచి కూడా చాలా బాగా కదిలి వచ్చారు. మా డివిజన్ నుంచి అయితే ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ మేము కేసీఆర్ గారిని ఎప్పుడు చూస్తామా ఎప్పుడు చూస్తామా అని వాళ్ళు ఇంకా ఉంది. మేము 11వ తారీఖు నాడు చాలా మంది కూడా కేసీఆర్ గారి దగ్గర పోయి అందరూ స్వాగతం పలుకుతామని రెడీలో ఉన్నారు. ఈరోజు మేము 47 డివిజన్ నుంచి నల్ల స్వరూపరాణి నాయకత్వంలో కూడా 3000 మంది బయటనే ఇక్కడికి కదిలి రావడం జరిగింది. అయితే ఈరోజు ఏంటంటే ఆంధ్ర వాళ్ళు మళ్ళా కుట్ర చేసి వచ్చిన తెలంగాణని వాపసు తీసుకుపోయే ప్రయత్నం చేయడానికి పెద్ద ఎత్తున హైదరాబాద్ లెవెల్లో కుట్ర జరుగుతుంది. ఆ కుట్రను తిప్పి కొట్టడానికి మళ్ళీ తెలంగాణ ప్రజలు మరొకసారి ఒక ఉద్యమం తరహాలు కూడా ప్రజలు విజృంభించి నేను హైదరాబాద్ పారిపోయినా కూడా కుట్ర చేసి మళ్ళీ ఏదో రకంగా గవర్నమెంట్లో ఎంటర్ వేసి తెలంగాణ ప్రజలని పెన్షన్లు రాకుండా, తర్వాత ఉన్న పెన్షన్లు మనకు, తర్వాత కరెంటు రాకుండా మళ్ళీ చీకటిగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం మంచిగా ఉంటే ఈ ఆంధ్ర వాళ్ళకు గిట్టదు కాబట్టి మళ్ళీ మనల్ని వెనుక గట్టి పరిస్థితుల్లో వెనుక తీసుకుపోవాలనే ఉద్దేశంతో మళ్ళీ వస్తున్నారు. ఆ కుట్రను డెఫినెట్గా మేము ఛేదించి దానికి మన వాళ్ళు కూడా కనిపెట్టడం జరిగింది. కాబట్టి ఎక్కడికక్కడ ఓడించాలని మన తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పేది ఏంటంటే, మన తెలంగాణ ప్రజలు మేము ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు ఒక్కటే అంటున్నారు, పెన్షన్లు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లోపల 75 రూపాయల పెన్షన్ ఉండేది. పెన్షన్ ఇమ్మంటే మీ ఊళ్ళో ఎవరైనా చనిపోతే పెన్షన్ ఇస్తామనేది. కాంగ్రెస్ వాళ్ళు 200 రూపాయలు ఇచ్చేసారు, కానీ అదే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1000 రూపాయలు చేసినారు. రేపు పొద్దున దాన్ని 1000 రూపాయలను 2000 రూపాయలు చేసుకొని పోతున్నారు. కరెంటు కావాలని అని తెలంగాణ ప్రజలు అంటుంటే కాల్చివేసిన ప్రభుత్వం వాళ్ళు, తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు. కాబట్టి దానికి వ్యతిరేకంగా తెలంగాణను కాపాడుకోవడానికి మరొకసారి మాత్రం తెలంగాణ ప్రజలు ఉధృతమై చేస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అభివృద్ధి పనుల కోసము ముఖ్యమంత్రి గారు, మన ప్రియతమ మంత్రివర్యులు అన్నా రామారావు గారు ఈ నగర అభివృద్ధి కోసము, రోడ్ల వెడల్పు కోసము, జంక్షన్ల కోసము, పార్క్ల కోసము, కమ్యూనిటీ హాల్ కోసము, స్మశాన వాడల కోసము
ఈరోజు 1400 ఉన్నారు, ఐటీ కంపెనీలు రావాలి, టూరిజం డెవలప్ కావాలని చెప్పి మీ అందరి తరఫున నేను రామన్న విజ్ఞప్తి చేస్తూ అన్న మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. జై తెలంగాణ, జై తెలంగాణ. అన్ని పిడికిలు లేవాలి దయచేసి. జై తెలంగాణ. ఒక్కసారి రెండు పిడికిలు లేపండి, రెండు పిడికిలు లేపండి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. వినయన్న కారు గుర్తుకే, వినయన్న కారు గుర్తుకే. సరే, నేను వచ్చిన పని అయిపోయింది, బయలుదేరుతా. ఆ లారీ మీద ఉన్న తమ్ముళ్ళు జాగ్రత్త పడతారు. థ్యాంక్ యూ. ఇలా నాకు ఆ లైట్లు కనబడతలేవు. ఒకసారి మీ లైట్ లేని, మీ సెల్ ఫోన్లలో అందరూ మీ సెల్ ఫోన్లలో లైట్ లేని చూద్దాం. ఎవరెవరి దగ్గర సెల్ ఫోన్ లైట్లు అందరిది? ఇంతేనా మీరు విద్యార్థులు అది ఇది అరే అరే గిన్నెనా? ఇంకా లేవా? ఇంకా లేవా? ఇంకా ఇంకా ఆర్ నికాలు, ఆర్ నికాలు అయిపోయినాయి. ఇంతేనా? అంతేనా? థ్యాంక్ యూ. గౌరవనీయులు, పెద్దలు, మీ అందరి ఆశీర్వాదంతో తిరిగి వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి పెద్ద మెజారిటీతో ఈసారి కాబోయే శాసనసభ్యులు అన్న దాస్యం వినయ భాస్కర్ గారు, గౌరవనీయులు, పెద్దలు, వర్ధనపేట నియోజకవర్గ అభ్యర్థి, మరి పెద్ద మెజారిటీతో తిరిగి కాబోయే శాసనసభ్యులు అన్న ఆరూరి రమేష్ గారు, గౌరవ ఎంపీ గారు దయాకర్ గారు, స్థానిక కార్పొరేటర్లు, ఈ కార్యక్రమానికి కేయు చౌరస్తాలో విచ్చేసిన మా తమ్ముళ్ళందరికీ పేరు పేరున, అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ పేరు పేరున నమస్కారం. ఈ చౌరస్తాతో నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నవంబర్ 29 నాడు కేసీఆర్ గారు ఆనాడు 2009 నిరాహార దీక్ష ప్రారంభించినప్పుడు ఆయనను అక్కడ మానకొండూరు దగ్గర అలగనూరు చౌరస్తాలో అరెస్ట్ చేసినారు. ఒక్కొక్కసేపు అలగనూరు చౌరస్తా దగ్గర కేసీఆర్ గారిని, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారిని, ఇంకా ఇతర పెద్దలు నాయన నరసింహారెడ్డి గారిని, ప్రొఫెసర్ జయశంకర్ గారిని అలగనూరు చౌరస్తాలో అరెస్ట్ చేసింది. చేసి వాళ్ళను ఆడికెళ్ళి కరీంనగర్ నుంచి వరంగల్ మీదుగా ఖమ్మం జైలుకు తీసుకొని పోతా ఉంటే మేము అక్కడి నుంచి కార్లలో వెంబడించి బయలుదేరాం. బయలుదేరేటప్పుడు వినయ భాస్కర్ గారికి ఫోన్ చేసిన, అన్న వరంగల్ మీదకి వెళ్ళిపోతున్నారు, అడ్డుకునే ప్రయత్నం చేయండి అని చెప్పిన. చెబితే ఇదే కేయు చౌరస్తాలో అన్న వాళ్ళు వచ్చేవరకే లేట్ అయిపోయింది. అప్పటికే సార్ వాళ్ళ బండ్లు ముంగడు వెళ్ళిపోయినాయి. కానీ ఒక జయశంకర్ గారిని నేను దొరకబట్టుకున్నా. ఆయన నా కారులో బయలుదేరి ఇక్కడికి వచ్చినాం. కరెక్ట్గా కేయు గేట్ ముంగడికి రాగానే ఇక్కడ మా తమ్ముళ్ళు విద్యార్థులందరూ రాస్తారోకం చేస్తా ఉన్నారు. చేస్తుంటే మీతో పాటు దిగి నేను కూడా ఆనాడు నవంబర్ 29 2009 కూర్చుంటే అక్కడి నుంచి అరెస్ట్ చేసిన పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి, నువ్వు కరీంనగర్లోనే తప్పించుకున్నావు, ఇక్కడ దొరికినావు అని చెప్పి తీసుకొని అటు వరంగల్ పోలీస్ స్టేషన్కి తీసుకొని పోతా ఉంటే మధ్యలో హన్మకొండ చౌరస్తా దగ్గర దుంకి జయశంకర్ సార్ ఇంటికి పోయి కూర్చున్నాం. కూర్చుంటే జయశంకర్ గారు చెప్పాను, మనం తప్పించుకునే అక్కర్లేదు, మీరు పోయి సరెండర్ కండి అంటే జైల్లో కూడా ఒక రోజంతా ఇక్కడే ఉన్నాన్న మాట కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు గుర్తొచ్చింది అంటే ఈ మాట ఎందుకు గుర్తొచ్చింది ఈరోజు అంటే 9 తర్వాత 2018 మేము విన్నాడు అనుకోలే అన్నాడు. నేను వినయ భాస్కర్ గారు ఆ రోజు రాజీనామాలు చేసినప్పుడు, కేసీఆర్ గారు నిరాహార దీక్ష పోయినప్పుడు విన్నాడు అనుకోలే. రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రం వస్తే చాలనుకున్న వాళ్ళం మేము. నేను వినయనతో ఎప్పుడు జోకులు వేసేది అన్నా, మనం రాష్ట్రం వచ్చిన తర్వాత మన పార్టీ ఉంటుందో ఆయన సారు ఆ కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తాడో ఏం సంగతో అని చెప్పి ఎప్పుడు జోకులు వేసేది. ఈరోజు నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా, రాష్ట్రము వచ్చింది, అనుకోని పరిస్థితుల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు, తర్వాత మనందరికీ కూడా అద్భుతంగా పనిచేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఒక్కసారి వెనుక తిరిగి చూసుకుంటే ఒక్క విషయంలో ఈరోజు బాధ అనిపిస్తున్నది ఏంటంటే, ఆనాడు ఎవరైతే రాష్ట్రాన్ని వ్యతిరేకించినారో,
ఏ నాయకులు ఏ పార్టీ అయితే వ్యతిరేకించిందో, ఈరోజు జయశంకర్ సార్ పుట్టిన గడ్డ మీద ఆ పార్టీ నాయకుడు ఇక్కడ తిరుగుతుంటే నిజంగా కూడా బాధ అనిపిస్తా ఉన్నది. ఓటు అడిగే నైతిక హక్కుందా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంత ఉద్యమం, ఇంత పెద్ద ఎత్తున ఎగిసిపడ్డ ఈ గడ్డ మీద ఏ ఉద్యమ ద్రోహులు అయితే మనకు అడ్డం పడ్డారో, ఏ చంద్రబాబు నాయుడు అయితే తెలంగాణను అడ్డుకోవడానికి వందల కోట్లు ఖర్చు పెట్టి ఆఖరి నిమిషం దాకా ఢిల్లీలో చెయ్యని ప్రయత్నం లేదాయన, అట్లాంటి చంద్రబాబు నాయుడు తొత్తు ఈరోజు వచ్చి మన మీద పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయనకు కూడా కొంతమంది ఇక్కడ మద్దతు పలుకుతూ ఉన్నారు. నిజంగా బాధ అనిపిస్తున్నది. కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ వాళ్లకు కోదండరాం సార్ తోడైంది. పాపం కోదండరాం సార్ను కూరల కళ్యమాకు లెక్క తీసవతల వారేసి ఆయనకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది కాంగ్రెస్ అంటే ఏందో. ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది, మొదలు ఏందో అనుకున్నాడు ఇప్పుడు అర్థమవుతుంది. గంజిల ఈగ లెక్క తీసి పక్కకు వారేస్తే ఇప్పుడిప్పుడు తెలుస్తున్నది. మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క కేసీఆర్ని ఎదుర్కొనే తందుకు నలుగురు ఐదుగురు పార్టీ వాళ్ళు ఒక్కటైనారు. మీరు ఆలోచించండి, ఎందుకు, ఏం అవసరం వచ్చింది? కేసీఆర్ గారిని దించేయాలి. ఎందుకు దించాలి? ఒకడు కుటుంబ పాలన అంటాడు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు, మరి మేము ఇక్కడ అరెస్ట్ అయినప్పుడు, జైళ్లలో దెబ్బలు తిన్నప్పుడు, లాఠీ దెబ్బలు తిన్నప్పుడు, కేసులు పెట్టినప్పుడు, ఉద్యమంలో ఉన్నప్పుడు ఆ రోజు మేము కుటుంబం కాదా? అంటే ఈరోజు రాహుల్ గాంధీ చాలా గొప్పోడు, ప్రపంచంలోనే తెలివైనోడు, ఆయన రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ కొడుకు, ఇందిరాగాంధీ మనుమడు, నెహ్రూ ముని మనుమడు, మోతీలాల్ నెహ్రూ వాళ్ళ ముని మనుమడు. ఆయన ఉండొచ్చట కానీ కేసీఆర్ కుటుంబం ఉండొద్దు. చంద్రబాబు నాయుడు ఉండొచ్చు, ఆయన కొడుకు ఎమ్మెల్యే కాకుండా మంత్రి కావచ్చు, ఆయన బామ్మర్ది ఉండొచ్చు, అట్లే ఈరోజు ఆయన మేనకోడలు కూడా తెలంగాణలో పోటీ చేయొచ్చు, కానీ కేసీఆర్ కుటుంబం ఉండొద్దు. ఆ కూటమి గొప్ప కూటమట, మనం ఏదో మంచోళ్ళం కాదట. మీరు ఆలోచించండి, ఏం తప్పు చేసినాం మనం? ఈ నాలుగున్నరేళ్లలో 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చుడు తప్ప, పరిశ్రమలకు ఇచ్చుడు తప్ప, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చుడు తప్ప, మిషన్ కాకతీయ చేసుడు తప్ప, కాళేశ్వరం ప్రాజెక్టు చేసుడు తప్ప, ఆసరా పెన్షన్లు పెంచడం తప్ప, ఏది తప్పు? రైతు బంధు చేసుడు తప్ప, రైతు బీమా చేసుడు తప్ప, ఏది కేసీఆర్ చేసిన తప్పు? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సన్నబియ్యం ఒకటి కాదు, కేసీఆర్ కిట్లు 400 పథకాలు పేద ప్రజల కోసం పెడితే ఈరోజు కేసీఆర్ను దించాలి. నీ అంత ఒక మాట మీరు ఆలోచన చేయండి, ఒక్క వ్యక్తిని, ఒక్క పార్టీని ఎదుర్కోవడానికి ఇంతమంది ఒకటవుతున్నారంటే అది మన బలానికి వాళ్ళ బలహీనతకు సంకేతం కాదా? పెద్దలు ఎప్పుడో చెప్పినారు, అందుకే సింహం ఎప్పుడు సింగల్గానే వస్తుంది. గుంపులు గుంపులు ఎవరు వస్తారు? ఎవరు వినబడతలేదు ఎవరు? అందుకే నేను అనలేదు, అలానే మీరే అంటారు నాకు తెలియదు. మళ్ళీ నా మీద కేసు పెడతారు అబ్బో, వాళ్ళు ముందే దేవులాడుతారు ఏడదొరుకుతామని. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మీకు, గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఒక్కొక్కడు 4, 5, 6 కండువాలు వేసుకొని తిరుగుతారు సిగ్గులేని వాళ్ళు, తెలంగాణకు అడ్డం పడ్డ వాళ్ళు. మళ్ళీ వాళ్ళే ఒక మాట ఆలోచన చేయండి, ఎలా గల్లీలలో తిరుగుతున్నారు. తిరుగుతుంటే మన వాళ్ళు వడ్డేపల్లిలో ఆడిడు ఆగమవుతున్నారట. అలా సంక్రాంతి నెల తర్వాత ఉంది, గంగిరెద్దులు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? అవి ఏం రంగులే? ఒకటే మనిషి మీద గని రంగులు ఉంటే ఏమనుకోవాలి? గంగిరెద్దులు అనుకోవాలా? లేదా ఒక అట్లున్నది కథ. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. మనమేమో గెలిస్తే ఇప్పుడు మీరు ఒక మాట ఆలోచన చేయండి, వరంగల్ కార్పొరేషన్కు గతంలో ఎప్పుడన్నా ఏదన్నా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ 300 కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదా? మీరు ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎన్నడన్నా ఎప్పుడన్నా హైదరాబాద్ తర్వాత వరంగల్కి అంత ఫోకస్ ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వరంగల్కి ఐటీ కంపెనీలు తెచ్చే ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇలా మనం ఆ ప్రయత్నం చేస్తుంటే వాళ్లకు కడుపు మండుతున్నది. కాళేశ్వరం గట్టి నీళ్లు తెత్తామంటే దానికి అడ్డం. ఇవాళ చేసినన్ని చేసి చంద్రబాబు నాయుడు వచ్చి అడుగుతున్నాడు తెలంగాణలో, నేను ఏం తప్పు చేసినా, నన్ను ఎందుకు తిడుతున్నావు, ఏం తప్పు చేసినావు? తెలంగాణను అడ్డుకున్న రోజులు అడ్డుకొని ఎన్నెన్ని కథలు చేయాలని అన్నీ చేసి ఆఖరికి నీ ఎమ్మెల్యే కాదా 50 లక్షల రూపాయలతో అడ్డంగా కెమెరాల ముందు దొరికిపోయింది, నువ్వు అప్పిన దొంగ కదా మన ఎమ్మెల్యేని కొనుగోలు చేసేందుకు వచ్చి? సిగ్గు లేకుండా తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం చేసి, ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేసి ఇవాళ సొక్కమోలు వచ్చి నేను ఏం చేసినా, నేను నన్ను ఎందుకు తిడుతున్నాను? ఎందుకు తిడతారు? నిన్ను మర్యాదకి ఇంకా ప్రచారం చేసుకొని ఇస్తున్నాం, అదే గొప్ప. నిన్ను ఇంకొకటి అంటాడు ఆయన, నువ్వు కేసీఆర్ నువ్వేం చేసినావు, ప్రగతి భవన్ కట్టుకున్నావు, ఫామ్ హౌస్ కట్టుకున్నావు, అంతేనా? నేను ఏమేమో చేసిన ఎట్లున్నది
ఆయన కథ అంటే మాట్లాడితే నేనే హైదరాబాద్ నేనే కట్టిన అంటాడు. ఇదో కథ. హైదరాబాద్ నేనే కట్టిన, సెల్ ఫోన్ నేనే కనిపెట్టిన, ఇంటర్నెట్ నేనే కనిపెట్టిన, ఇక అన్నీ చేసిన అంటాడు. అయితే మొన్న చంద్రబాబు నాయుడు వైజాగ్లో విశాఖపట్నంలో ఒక పిచ్చాసుపత్రికి పోయినాడు ఇనాగ్రేషన్. పోతే ఆడేమైందట అంటే లోపల వంగనే ఒక పిచ్చాయిని ఎదురుపడ్డాడు. ఎదురుపడంగానే అడిగిండట, ఎవరు నువ్వు అన్నాడట పిచ్చాయిని చంద్రబాబుని చూసి. అగో నేను చంద్రబాబు నాయుడిని హైదరాబాద్ కట్టినని నన్నే గుర్తుపెట్టలేదు అన్నాడు. ఆయన కిందికి వెళ్ళి మీ దగ్గర చూసినాడు. చూసి అట్లానా అని, ఏం కాదు నేను కూడా కొత్తగా వచ్చినప్పుడు వైజాగ్ సముద్రం నేనే తెచ్చిన అనేటువంటి మందులు వాడు కమ్మి అయిపోతుంది నీకు కూడా అని చెప్పినాడు. ఇప్పుడు చంద్రబాబు వయసు 68 ఏళ్ళు, హైదరాబాద్ వయసు 435. మరి ఏడవాడినా నవ్వానా నెత్తి కొట్టుకోవాలన్నా సావాలనా ఏం చేయాలి? హైదరాబాద్ నేను కట్టిన అంటాడు. నేను ఒక్కటి అడుగుతున్న తమ్ముళ్ళు మీరు చెప్పండి, 4 బిల్డింగులు కట్టిన నీకే అంత టెక్కుంటే 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నెరవేర్చి అసాధ్యం అనుకున్నది తెలంగాణ తెచ్చిన కేసీఆర్కి ఎంత ఉండాలి? మరి 4 బిల్డింగులకే అంత పోజు కొడుతున్నావు, మరి అసాధ్యం అన్నారు తెలంగాణ. నీలాంటి దుష్టశక్తులు ఎన్నో అడ్డం పడితే మిమ్మల్ని అందరినీ తప్పించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్కు ఎట్లుండాలి? ఇంకా ఇటుకా పెట్టుకుంటూ కేసీఆర్ గారు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్నే పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాడు. 24 గంటల కరెంటు కాళేశ్వరం పాలమూరు సీతారామ ద్వారా సాగునీరు, మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసుకునే పని, ఇంటింటికి తాగునీరు ఇచ్చే పనిచ్చి మీలాగా 4 బిల్డింగులు కట్టి పోసుగొట్టే వ్యవహారం కాదు. బ్రహ్మాండంగా మొత్తం రాష్ట్రాన్నే ఇటుకా పేర్చుకుంటూ బంగారు తెలంగాణగా నిర్మాణం చేసే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడు తప్ప మీలాగా మీడియాలో బతికే అలవాటు మాకు లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ వినయన్న మిందిలవడ్డు ఒక ఆయన, నేను అడుగుతా ఉన్నా ఏ ఊరి ప్రకాష్ రెడ్డి ఆయన? మరి నర్సంపేటలో చెల్లని రూపాయి వరంగల్లో చెల్తుంది హన్మకొండలో? నర్సంపేటలో చెల్లని రూపాయి హన్మకొండలో చెల్తుందా? గెలిచి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే చాలా పనులు చేసుకునేది ఉన్నది. ఆసరా పెన్షన్లు డబల్ చేసుకుంటా ఉన్నాం, 1000 రూపాయలు ఉన్న వాటిని 2016 చేసుకుంటున్నాం. అదే రకంగా తమ్ముళ్ళు చెల్లెలు ఎవరైతే ఉన్నారో మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకవైపు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల భర్తీ చేసుకుంటూనే ఇంకోవైపు ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు తెచ్చుకుంటూనే దాంతోపాటు రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ఉధృతంగా కట్టుకుందాం. తెలంగాణలో జయశంకర్ సార్ కలలు కన్నట్టు 1 కోటి ఎకరాల మాగాణం చేసుకుందాం. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా